అన్నం తింటే బరువు తగ్గడం కష్టమా అన్నం తింటే బరువు తగ్గడం కష్టమని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు అయితే అన్నం తింటే నిజంగా బరువు పెరుగుతారా నిపుణులు ఏమంటున్నారో ఈ స్టోరీలో చూద్దాం బరువు తగ్గాలని ప్రయత్నించే వ్యక్తులకు ఎదురయ్యే మొదటి ప్రశ్న అన్నం తినాలా వద్దా బరువు తగ్గే విషయానికి వస్తే దాదాపు అందరూ చెప్పేది ఒకటే అన్నం తినకూడదని ప్రపంచంలోని సగం మందికి అన్నం ప్రధాన ఆహారం అయినప్పటికీ బరువు పెరగటానికి అన్నం ప్రధాన కారణంగా చెప్పుకుంటారు అయితే అన్నం తింటే నిజంగా బరువు పెరుగుతారా వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు అన్నం తినకూడదా బరువు పెరగటానికి బియ్యంతో సంబంధం లేదని ప్రముఖ ఫిట్నెస్ కోచ్ మిఠన్ కాకాయ ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో షేర్ చేశారు అన్నం మనల్ని లావుగా చేయదని మిఠన్ కాకాయ అన్నారు బరువు తగ్గటానికి సమతుల ఆహారం తీసుకోవటం చాలా ముఖ్యమని మిఠన్ చెప్పారు మీ ఫిట్నెస్ టార్గెట్ను రీచ్ అవ్వటానికి రైస్ మానేయటం మంచిది కాదని అన్నారు బరువు పెరగటానికి రోటీ బియ్యం కారణం కాదని చెప్పారు అతిగా తినటమే ప్రధాన కారణం అతిగా తినడమే బరువు పెరగటానికి ప్రధాన కారణమని ఫిట్నెస్ కోచ్ మిటన్ అన్నారు అతిగా తినటం వల్ల బరువు పెరుగుతారని అధ్యయనాలు కూడా చెబుతున్నాయన్నారు బరువు పెరగటానికి ఇది ఏకైక కారణం కానప్పటికీ ఇదే ప్రధాన పాత్ర పోషిస్తుంది అన్నల్స్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ మెటబాలిజం జర్నల్లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం క్యాలరీలు తక్కువగా తీసుకుంటే బరువు తగ్గటానికి సహాయపడుతుంది బరువు తగ్గాలనుకునేవారు రోజు అవసరమైన దానికంటే తక్కువగా క్యాలరీలు తీసుకోవాలని సూచించారు ఇలా క్యాలరీలు తగ్గిస్తే బరువు తగ్గటానికి సహాయపడుతుందని ఫిట్నెస్ కోచ్ మిఠన్ అన్నారు మీరు హెల్దీగా బరువు తగ్గటానికి లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేసుకోవాలని ఫిట్నెస్ కోచ్ మిఠన్ అన్నారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆన్ ఏజింగ్ ప్రకారం ఆరోగ్యకరంగా బరువు తగ్గటానికి ఈ క్రింది వాటిని ట్రై చేయవచ్చు బరువు తగ్గాలనుకునేవారు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి శరీరాన్ని చురుకుగా ఉంచాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వల్ల బరువు తగ్గడమే కాకుండా అనేక వ్యాధులు దూరం అవుతాయి సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయాలనుకుంటే ప్రతి వారం కనీసం నూట యాభై నిమిషాల పాటు వ్యాయామం చేయాలి బరువు తగ్గాలనుకునేవారు వారి డైట్లో ఎక్కువగా తాజా పండ్లు కూరగాయలు తీసుకోవాలి వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇవి మన శరీరానికి అవసరమైన పోషకాలు అందిస్తాయి వీటితో పాటు పండ్లు కూరగాయలలో ఫైబర్ అధికంగా ఉంటుంది ఫైబర్ బరువు తగ్గటానికి సహాయపడుతుంది ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి ఇది శరీరంలోని చెడు టాక్సిన్స్ను కూడా తొలగిస్తుంది ఫైబర్ క్యాలరీలను తీసుకోవటం నియంత్రించటంలో సహాయపడుతుంది తద్వారా మీరు త్వరగా బరువు తగ్గుతారు అధిక క్యాలరీలు కొవ్వులతో నిండి ఉండే పదార్థాలను తీసుకోవటం వల్ల అధిక బరువుతో పాటు డయాబెటీస్ రక్తపోటు జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి బరువు తగ్గాలనుకునేవారు శీతల పానీయాలు ఐస్ క్రీమ్స్ క్యాండీస్ బ్రెడ్ ఫాస్ట్ ఫుడ్కు దూరంగా ఉండాలి పేస్ట్రీలు కేక్స్ కుకీస్ వంటి బేకరీ పదార్థాల్లో చక్కెరలు ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెంచుతాయి అలాగే వీటిని అమితంగా తీసుకోవటం వల్ల బరువు పెరుగుతాం పిజ్జా బర్గర్ వంటి జంక్ ఫుడ్స్కు కూడా దూరంగా ఉండాలి మీ డైట్లో చక్కెర సంతృప్త కొవ్వులు సోడియం ఎక్కువగా ఉండే ఆహారాలు తినకూడదు మీరు బరువు తగ్గాలనుకుంటే నీరు ఎక్కువగా తీసుకోండి నీరు ఎక్కువగా తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది శరీరం నుంచి టాక్సిన్స్ తొలుగుతాయి నీరు ఎక్కువగా తాగితే మీ ఆకలి కూడా తగ్గుతుంది ఇది దీర్ఘకాలంలో బరువు తగ్గటానికి సహాయపడుతుంది